ఇస్తారా లేకపోతే డైలీ రోజు ఒక రోజుకి ఇస్తావా రెండు రోజులకి ఇస్తావా? ఎంతంటే ఎవరు చెప్తారు, వాళ్ళ అమ్మ చెప్తారా, వాళ్ళ నాయనది చెప్తారా, ఉన్నోళ్ళది చెప్తారా, లేదు వాళ్ళ పేరు మీద మాత్రం తినే ముందు పిల్లలు ప్రార్థన చేస్తారు. వెంకటేష్ అండి, ఈ సంవత్సరం చనిపో వారు విట్టంగా మిగిలిన రూపాయలు నెక్స్ట్ డే మొత్తం అంతే. నేను ఇంకా మీరు కాంట్రిబ్యూట్ చేసి చేయొచ్చు అంటే ఆ అకౌంట్ యాక్టివేట్ అంటే పడుకునేటట్టు ఏం పెట్టము. ఇక్కడ చూడండి తీసింది ఇక్కడ చెప్పకుండా వస్తా సరిగా లేదనుకో నేను తీసింది నిన్నేంటి చాలమ్మా నీ పిల్లలు భోజనం నీ పిల్లలు ఉన్నారు అట్లే పెడతావు చేసేది కొంచెమైనా చక్కగా చేయి అది దీనివల్ల చక్కగా లేకపోతే కడిగి రాని అని పడేస్తాననుకో అది రివర్స్ పాపం అది నువ్వు గీతనే చేయి మంచిగా ఉందంటే తింటారు మంచిగా చేసిన వారి ఆశీర్వాదం ఉంటుంది భోజనం లేదు నువ్వు చెప్పి మేమన్నీ ఇస్తాం వాళ్ళు సరిగా పడకపో నేను 4 గంటల స్నాక్స్ 3 గంటల స్నాక్స్ చేస్తున్నారా అయినా సరిగా చేయట్లేదు ఇదే చేస్తే అదే అని చేస్తాం మరి మీరు చూసుకోలేదండి తీసేయాలా ఏముందా కాదు ఆయన మరి ఏది హెడ్ మాస్టర్ తినొద్దు అదే భోజనం చేస్తాం లేదు నీకు సపరేట్గా వండిస్తాను హాస్టల్లో సపరేట్ పట్టిస్తారు పెద్ద పిల్లలకి వాడదు ఎక్కడ సపరేట్ ఇస్తారా ఇవ్వండి లేకపోతే వాళ్ళే ఇంటికి వెళ్ళిపోతారు నువ్వు ఎట్లా ఈరోజు మీరు కూడా అప్పుడప్పుడు రండి అమ్మా మధ్యాహ్న భోజనం అప్పుడే నాకు చెప్పండి ఈ రోజు తప్పకుండా సార్ కూడా చెప్తున్నాను ఈ రోజు నుంచి చూడండి మీకు మార్పు అనేది తప్పకుండా చెప్పండి అమ్మా మీకు సార్ ఇంకో సార్ వచ్చినప్పుడు దీనికి అంటే సర్పంచ్ ముంగడి మూడు సంవత్సరాలకు ఎంత డబ్బు కావాలా? గ్రూప్ చేశారా? ఇంకా పిల్లలకి పేరెంట్స్కి ఏం చెప్తారు? అది మీ ఇంటికి వచ్చినప్పుడు ఏమైనా చదువుతున్నారా అని అడుగుతారా వాళ్ళకి? వేకప్ కావాల్సినది మార్నింగ్ అవర్స్ మేము 5:30కు ఫోన్ చేస్తాము. అంటే వాళ్ళు పాస్ అయ్యేటట్టు చేయటం, ఏమైనా సందేహం ఉంటే, ఏమైనా డౌట్ ఉంటే తీసి వాళ్ళకి నివృత్తి చేయటం, సమాధానం చెప్పడం ఉంటాయి. సో అందుకని వీళ్ళు దత్తత తీసుకున్న పిల్లలకి వేకప్ కాల్ చేస్తారు. వేకప్ కాల్ అంటే ఉదయం లేరా బాబు 4 గంటలకు లేచినా లేదా చదువుకోవటానికి అనేది మీ సెల్ ఫోన్కి ఫోన్ వస్తుంది ఆయన దగ్గర నుంచి. అంటే లేచి మీకు ఫోన్ చేస్తారు మా పిల్లలు చదువుకుంటున్నారు లేదా. సో అది కూడా దీంట్లో ఉంది. అంటే గత 3 సంవత్సరాలు మేము అట్లా చేస్తున్నాం. ఈసారి మీరు కొత్తగా కదా, కొత్త 10th క్లాస్ తల్లిదండ్రులు, 10th తరగతి పిల్లల తల్లిదండ్రులు. సో మేము అక్కడ చేసాం, అది కూడా ఉంటుంది. నెక్స్ట్
మనం చేస్తున్నారు, సార్ చెప్పినట్టు మేము తప్పకుండా పాటిస్తున్నాం. ఇంకా ఏమైనా గ్యాప్స్ ఉంటే కంపల్సరీ ఫుల్ఫిల్ చేసి ఈసారి కూడా 100% రావడానికి మా స్టాఫ్ అంతా కృషి చేస్తారు. మూడు సంవత్సరాలు మీరు ఎంత స్వయం చేస్తారు, మార్పులు చెప్పారు మార్నింగ్ ఈవినింగ్ పికప్ చేసుకోవాలి. Thank you.